గురుభ్యో నమ తెలిసి తెలియక మనం చాలా పాపాలు చేస్తూ ఉంటాం తప్పులు చేస్తూ ఉంటాం అవి అప్పటికి మనకి బాగా ఉన్నట్టు అనిపించినా అవన్నీ పిల్లలకి సంక్రమిస్తూనే ఉంటాయి పూర్వజన్మలో చేసిన పాపాలను కూడా అవి మనతో పాటే వచ్చి అవి ఆ శేషం ఆ కర్మ శేషం పిల్లలకి కూడా సంక్రమిస్తూ ఉంటుంది ఒక సద్గురువుని ఆశ్రయించడం వల్ల అలాంటి కర్మలు సైతం మనం తొలగించుకోవచ్చు ఈ మహాస్వామి వారి యొక్క అద్భుత లీలను చెప్పుకునే ముందు మహాస్వామి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు మహాస్వామి ఎట్లాగా కర్మను తీసివేసి వైద్యులు కూడా నయం చెయ్యలేని కర్మవశాత్తు కలిగే ప్రాణాంతక రోగాలను నయం చేసిన విధానాన్ని చెప్పుకుందాం పరమాచార్య స్వామివారి దర్శనం కోసం శ్రీమఠంలో భక్తులు బారులు తీరు ఉన్నారు వాళ్ళల్లో దంపతులు ఒకరు ఉన్నారు మగబిడ్డలో మగబిడ్డను ఎత్తుకుని వరుసలో నిలబడి ఉన్నారు ఎంతో ఆవేదనతో వాళ్ళ మనసు అతలాకుతలం అయిపోతూ ఏం చెయ్యాలో తోచిన పరిస్థితిలో ఉన్నట్లుగా వాళ్ళని చూస్తే తెలుస్తోంది వారి వంతు రాగానే బిడ్డను మహాస్వామి వారి పాదాల చెంత ఉంచి భోరునై ఆడవసాగారు ఇతర భక్తులంతా కూడా వారి వైపు జాలితో చూస్తూ ఉన్నారు ఆ పిల్లవాడిని చూస్తుంటే బంగారు బొమ్మల ఎంత అందంగా ఉన్నాడంటే అంత అందంగా ఉన్నాడు కానీ ఆ పిల్లవాడిలో ఏ కదలికా లేదు ఏ కదలికా లేకుండా ఉన్నాడు ఆ పిల్లవాడిని చూస్తే అందరికీ తెలిసిపోతుంది కళ్ళు కూడా కనిపించడం లేదు అని స్వామివారు పిల్లవాడి వంక కొద్దిసేపు తీక్షణంగా చూసి ఇంకా అలానే ఉంది తగ్గలేదు అని మౌనంలోకి వెళ్ళిపోయారు మహాస్వామి ఏమన్నారో ఎవరికీ అర్థం కాలేదు కానీ కాసేపు ఆగి మహాస్వామి వైపు చూస్తూ ఉన్నారు అందరూ కూడా కొంచెం సేపు అయ్యాక వారు అన్నారు మఠంలో ఉన్నటువంటి ఒక అతన్ని పిలిచి కొద్దిగా పాలు నందివర్ధనం పువ్వు తెమ్మన్నారు పాలలో పువ్వును ముంచి పిల్లవాడి తలకు కళ్ళకు కడుపుకు కాళ్లకు రాసి కళ్ళు మూసుకుని కొద్దిసేపు ఏదో ప్రార్థన చేశారు దైవ ప్రార్థన అమ్మవారిని ప్రార్థించినట్లున్నారు బహుశా తర్వాత ఆ బిడ్డ తల్లిదండ్రులతో అన్నారు మాయావరం మయూరనాథుని ఆలయానికి తీసుకువెళ్ళండి అక్కడ ఉన్నటువంటి దక్షిణామూర్తి పాదాల చింత మీ పిల్లవాడిని ఉంచండి మీరు ఉన్న పడంగా ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోండి అని చెప్పారు వెంటనే ఆ దంపతులు ఇద్దరూ కూడా ఆ పిల్లవాడిని తీసుకుని ఆ మాయావరం అనే మయూరనాథుని యొక్క ఆలయానికి తీసుకువెళ్ళారు వీళ్ళు అక్కడికి చేరుకునేటప్పటికే ఆ ఆలయంలో చాలామంది ఉన్నారు వారు ఈ పిల్లవాడు గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు అక్కడ వినాయక స్వామి యొక్క దర్శనం చేసుకుని దక్షిణామూర్తి సన్నిధికి వెళ్ళి పిల్లవాడిని స్వామి పాదాల చెంత ఉంచి అనేక రకాలుగా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు ఆ దంపతులు ఒక గంట గడిచింది పిల్లవాళ్ళు ఏ కథలు కాలేదు చుట్టూ మోగిన జనం రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రుల నమ్మకం చెడిపోయేలాగా రకరకాలుగా మాట్లాడుతూ వారిని మాట్లాడించే ప్రయత్నం చేయాలని అనుకుంటూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు చుట్టూ ఉన్న జనం కానీ ఈ దంపతులు అవేమీ పట్టించుకోలేదు అదే సమయానికి ఎక్కడి నుంచి వచ్చిందో తెల్లని పిల్లి పరిగెత్తుకుంటూ పిల్లాడి దగ్గరికి వచ్చింది పిల్లి నుంచి బిడ్డను కాపాడాలి అనే తాపత్రయంతో తల్లి బిడ్డను ఎత్తుకోబోయింది కానీ ఎవ్వరూ ఊహించని విధంగా పిల్లి పిల్లవాడి నుదురు తాకి నాకి తల నుంచి పాదాల వరకు ఒక్కసారిగా వాసన చూసి పిల్లవాడిని చూస్తూ వెళ్ళిపోయింది పుట్టినప్పటి నుంచి ఏ కాలేని ఆ పిల్లవాడు దక్షిణామూర్తి వైపు చూసి నవ్వి కేరింతలు కొట్టడం ప్రారంభించాడు ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఆ తల్లిదండ్రుల మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా మారిపోయి జై జయ హర్ హర శంకర జై శంకర హర్ హర శంకర అంటూ ఆనందంతో చెప్పుకుంటూ పిల్లవాడిని హత్తుకున్నారు హృదయానికి పిల్లవాడు తల్లిదండ్రులను చూసి నవ్వాడు ఈ సంఘటన చూసినటువంటి జనాలు మహాస్వామి వారి యొక్క దైవత్వాన్ని కొనియాడారు పూర్వజన్మలలో పిల్లిని కానీ కుక్కలను కానీ చంపితే వారి యొక్క కర్మ ఈ జన్మలో కూడా మనతో పాటు వచ్చేస్తుంది అలాంటి వారు మరు జన్మలో సంతానహీనులుగా కానీ లేకపోతే మానసిక శారీరక వైకల్యం ఉన్న సంతానాన్ని కనడం కానీ జరుగుతూ ఉంటుందని చెప్పి శాస్త్రం చెప్తోంది కదా వారి యొక్క గొప్పతనం ఏమని చెప్తాము ఏ పిల్లిని చంపడం ద్వారా సంక్రమించిన పాపం వల్ల ఆ తల్లిదండ్రులకు అలాంటి సంతానం కలిగిందో ఆ పిల్లి జాతి ద్వారానే ఆ పిల్లవాడి యొక్క కర్మను మార్చారు మహాస్వామి మహాస్వామి వారి దగ్గరకు వచ్చి సరణి వేడిన వారి బాధలను స్వామివారు ఎన్నింటినో తీసివేశారు ఇదొక లెక్క ఆయనకి వైద్యులు సైతం నయం చేయలేని కర్మవశాత్తు కలిగే ప్రాణాంతక రోగాలను ఎందింటునో స్వామివారు తొలగించినటువంటి అపార కరుణామూర్తి మహాస్వామివారు ఇలాంటివి చదువుతూ ఉంటే స్వామి మన మధ్యలో ఇంకో వందేళ్లు ఉంటే బాగుండేది కదా అని అనిపించకుండా ఉంటుందా ఎవరికైనా స్వామివారి యొక్క లేల అద్భుతం ఆయన్ని తలుచుకుని నమస్కారం చేస్తే చాలు ఆ దయాసాగరుడు దయాసముద్రుడు మహాస్వామివారు మనల్ని అనుగ్రహించకుండా ఉండరు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం లోకా సమస్త సుఖనోభవంతు రేపు మరి యొక్క అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం